భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాస్టల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ విద్యార్థులను రోడ్డెక్కారు. ఉపాధ్యాయులు సైతం పాఠాలు సరిగా బోధించడం లేదంటూ నినదించారు. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. వారంలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా బాలికా విద్యాలయంలో స్టూడెంట్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి విద్యార్థినులకు పౌష్టికాహారం అందడం లేదు, ఉపాధ్యాయులు సరిగా బోధించడం లేదు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన వారంతా ఇక లాభం లేదనుకుని ఆందోళన బాట పట్టారు. సుమారు 50 మంది స్టూడెంట్స్ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. పాఠాలను తెలుగులో బోధిస్తే తాము ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటామని విద్యార్థినులు ప్రశ్నించారు. కనీసం తాగునీరు సైతం అందుబాటులో ఉండటం లేదని, బోర్ వాటర్ తాగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐడి కార్డులు, టైల కోసం 3 ఏళ్ల క్రితమే తమ నుంచి డబ్బు వసూలు చేసినా ఇప్పటి వరకు వాటిని సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన పండ్లు ఇస్తున్నారని, దాతలు సమకూర్చిన ఉపకరణాలను వినియోగించకుండా స్టోర్ రూమ్ లో పడేశారని ఆరోపించారు. తెలుగు టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విద్యార్థినులు ఏకరువు పెట్టారు. విద్యార్థుల ఆందోళన సమాచారం తెలుసుకున్న స్థానికులు పాఠశాలకు చేరుకుని టీచర్స్ పనితీరుపై మండిపడ్డారు. సరుకులు, సిలిండర్లు బయటకు తీసుకెళ్లి విద్యార్థుల కడుపు కొడుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు మిట్ట మధ్యాహ్నం పాఠశాలకు వస్తే చదువులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. సమాచారం తెలిసి ఘటనా స్థలానికి వచ్చిన సిఐ నరేందర్ రెడ్డి విద్యార్థినులకు నచ్చ చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. ఇక పాఠశాల ఆవరణలో సిఐ, డిసిఓ సుజాతకు విద్యార్థినులు తమ సమస్యలను విన్నవించారు. పాఠశాల నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఆందోళన చేయడం, మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వారంలోపు సమస్యలు పరిష్కారం కాకపోతే మరో ఉద్యమం తప్పదని స్టూడెంట్స్ హెచ్చరించారు.